ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం తీసుకునేటటువంటి ఫుడ్ మన లైఫ్ స్టైల్ మీద, మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ని చూపిస్తుంది. మనం మెయింటెనెన్స్ చేసేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వలన 30+లోనే వీళ్ళేంట్రా బాబు చూడడానికి 30 లాగా ఉన్నారు కానీ చాలా ఏజ్డ్గా కనిపిస్తున్నారు, చాలా ఏజ్ బారైనట్లు ఉన్నారు అనిపించేలా ఉంటారు. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అంతలా ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. మరి కొంతమందిని చూసినప్పుడు 50+లో కూడా యంగ్ లుక్తో కనిపిస్తారు. నిజమా కాదా? నిజంగా నిజం. మనందరికి కూడా ఏమనిపిస్తుంది? యంగ్ లుక్తో కనిపించాలనే కదా అనిపించేది. సో వ్యూయర్స్, మనం 50+లో కూడా యంగ్ లుక్తో పాటు హెల్దీ లుక్, హెల్దీ కోసం ఎటువంటి ఫుడ్ని తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వలన మనం హెల్దీగా కనిపిస్తామనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం యంగ్గా హెల్దీగా ఉండడం కోసం ముందుగా ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవాలి. మెయిన్గా సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ని ఆ సీజన్లో ఎక్కువగా తీసుకోవడం వలన వాటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళి ఎప్పటికప్పుడు మన స్కిన్ సెల్స్ని రిపేర్ చేసి మనం చాలా యంగ్గా హెల్దీగా కనపడేలా చేస్తాయి. అండ్ మొలకెత్తిన గింజలు, ఒక గింజకి ఒక మహావృక్షాన్ని తయారు చేయగలిగినంత స్టామినా ఉన్నప్పుడు మన బాడీకి ఎంత హెల్ప్ చేస్తుంది చెప్పండి కదా. సో వ్యూయర్స్, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలు, కూరగాయలు ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన మనం చాలా యంగ్గా హెల్దీగా కనిపిస్తాం. తృణధాన్యాలు మీన్స్ జొన్నలు, సజ్జలు, రాగులు, అరికెలు, సామలు, ఊదలు ఇలా వీటన్నింటినీ కూడా తీసుకొచ్చుకొని మిక్స్ చేసి పిండి చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వీటితోటి జావ చేసుకుని తాగడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన శరీరానికి డైరెక్ట్గా అందుతాయి. అండ్ కూరగాయలతో చేసినటువంటి సూప్స్, వీటి వలన కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఎక్కువగా ఫ్రై చేయరు కాబట్టి వీటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీకి డైరెక్ట్గా అందుతాయి. అండ్ వీటితో పాటు ఆకుకూరలు, పాలకూర, టమాటా, చేపలు, ఓట్స్, పప్పులు, గింజలు వీటన్నింటినీ తీసుకోవడం వలన కూడా మనం చాలా యంగ్ లుక్తో కనిపిస్తాం. మన హెల్త్కి కూడా చాలా మంచిది. విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల కూడా మనం చాలా యంగ్ లుక్తో కనిపిస్తాము. అసలు వీటన్నింటికంటే ముందుగా మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే డే మొత్తం మీద 4 లీటర్స్ వాటర్ని కంప్లీట్ చేయాలి. డే మొత్తంలో 4 లీటర్స్ వాటర్ని కనుక మనం తీసుకోగలిగినట్లయితే మన స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుంది, మనం యంగ్ లుక్తో కనిపిస్తాము. సో వ్యూయర్స్, చూసారు కదా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా, ఐ మీన్ కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పప్పులు, ఆకుకూరలు, టమాటోసు, పాలకూర, ఓట్స్, చేపలు, పప్పులు, గింజలు ఇవన్నీ కూడా మనం సఫిషియెంట్గా తీసుకోగలిగితే మనం 50+లో కూడా చాలా యంగ్ లుక్తో కనిపిస్తాం. ట్రై చేస్తారు కదా? ట్రై చేయండి. వ్యూయర్స్, ఇప్పటి వరకు మనం ఎటువంటి ఫుడ్ని తీసుకోవడం వలన 50+లో కూడా యంగ్ లుక్తో పాటు హెల్దీగా కనిపిస్తామనే దాని గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఎటువంటి ఫుడ్ని తీసుకోవడం వలన, మనకున్నటువంటి ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వలన 30+లో కూడా ఓల్డ్ లుక్తో, ఓల్డ్ ఏజ్ లాగా, ఏజ్ బార్ అయినట్లు కనిపిస్తామో తెలుసుకుందాం. ముందుగా ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా ఆలూతో చేసేటటువంటి రకరకాల ఫ్రైలకి దూరంగా ఉండాలి. ఎందుకు అంటే వీటిని ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేసి సాల్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన, మనం ఆ సాల్ట్ని ఎక్కువగా యూజ్ చేయడం వలన మన స్కిన్ సెల్స్ యొక్క లైఫ్ టైం తగ్గిపోయి మనకి త్వరగా ఓల్డ్ ఏజ్ వస్తుంది. మనం రెగ్యులర్గా తాగేటటువంటి కాఫీలు, కూల్ డ్రింక్స్ వీటి వలన కూడా మనకి త్వరగా ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఈ కాఫీలు, కూల్ డ్రింక్స్లో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కెఫైన్ ఎక్కువగా వాడడం వలన అది మనకి నిద్రను దూరం చేస్తుంది. మినిమం మనం 8 అవర్స్ అయినా నిద్రపోవాలి కదా. మరి అలాంటప్పుడు నిద్రని దూరం చేసేటటువంటి ఈ కాఫీలు, కూల్ డ్రింకులను తాగడం వలన కూడా మనకి త్వరగా ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఇంకా షుగర్ని ఎక్కువ వాడడం వలన కూడా మనకి త్వరగా ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఈ షుగర్ని అతిగా వాడడం వలన డయాబెటీస్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ షుగరు
మన స్కిన్లో ఉన్నటువంటి కొల్లాజిన్ ఉత్పత్తిని నాశనం చేసి మన స్కిన్ని డ్యామేజ్ చేసి త్వరగా ముడతలు పడేలా చేస్తుంది. సో వ్యూయర్స్, ఈ పంచదారని ఎక్కువగా వాడడం వలన కూడా మనకి త్వరగా ఓల్డేజ్ వస్తుంది. ఇది మెయిన్గా మగవారి కోసం. ఆల్కహాల్ని ఎక్కువగా యూజ్ చేసేవారికి కూడా త్వరగా ఓల్డేజ్ వస్తుంది. ఆల్కహాల్ని ఎక్కువగా వాడడం వలన వేడి చేస్తుంది, మన స్కిన్ సెల్స్ యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది, మన శరీరం నిర్జీవంగా మారి పొడిబారినట్లు అవుతుంది, మన శరీరం యొక్క కొల్లాజిన్ ఉత్పత్తిని కూడా నాశనం చేస్తుంది. దీనివల్ల చర్మం చాలా డ్రైగా అయిపోతుంది, త్వరగా ముడతలు వస్తాయి, త్వరగా ఓల్డేజ్ వస్తుంది. సో వ్యూయర్స్, ఇప్పుడు చెప్పినటువంటి నేను ఏవైతే ఉన్నాయో, కూల్ డ్రింక్స్, కాఫీలు, ఆలూ చిప్స్, ఫ్రైస్, ఫ్రైలో చేసినటువంటి ఎటువంటి పదార్థాలైనా, అండ్ ఈ ఆల్కహాల్ కంటెంట్స్, వీటన్నిటి వలన మనకి త్వరగా ఓల్డేజ్ వస్తుంది. సో వ్యూయర్స్, ఇవి అండి మనకి యంగ్ లుక్లో కనిపించేటటువంటి ఫుడ్ హ్యాబిట్స్. కొన్ని అయితే త్వరగా ఓల్డేజ్ వచ్చేలా చేసే ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని. సో చూజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. మనమందరం ఎలాగో యంగ్ లుక్తోనే కనిపించాలనుకుంటాం కాబట్టి మంచి ఫుడ్ హ్యాబిట్స్నే చూస్ చేసుకుంటాం. మీరు కూడా మంచి ఫుడ్ని తీసుకొని ఎప్పుడు హెల్దీగా యంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ